నాకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎస్ఈసి పేపర్, ఇది స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎలెక్టివ్ కోర్స్కి సంబంధించింది. ఇది బిఏ వాళ్ళకి సంబంధించింది. టైటిల్ ఏంటంటే టూరిస్ట్ గైడ్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్. సో మనకి ఎలెక్టివ్కి సంబంధించిన టైటిల్ ఏంటంటే టూరిస్ట్ గైడ్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్, టూరిస్ట్ గైడ్ అండ్ ఆతిథ్య సేవలు అనేది ఇది మనకి టైటిల్ ఇది. సో ఇందులో మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏకి సంబంధించి ఇందులో 4 క్వశ్చన్స్ ఇస్తే అందులో మనం 2 రాయాలి. ఇది మనకి 4 మార్క్స్, ఒక్కొక్క దానికి 6 మార్క్స్ ఉంటాయి, టోటల్గా 12 మార్క్స్. ఇందులో మనకి ఏంటంటే టూరిజంకి సంబంధించి తర్వాత హాస్పిటాలిటీకి సంబంధించిన అంశాలపైన మనకు ప్రశ్నలు అనేవి కవర్ కావడం జరుగుతుంది. టూరిస్ట్ గైడ్ అంటే మనకు తెలుసా ఆతిథ్యానికి సంబంధించింది, హాస్పిటాలిటీ అంటే టూరిస్ట్ గైడ్ అంటే మనకి వసతి కల్పించడానికి సంబంధించింది, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యాన్ని కల్పించడానికి అందులో ఉన్న సర్వీసెస్ గురించి మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి ఫస్ట్ మనకి ఇచ్చిన 4 క్వశ్చన్స్లో టూర్ గైడ్ నైపుణ్యాలు వివరించండి. అంటే మనకి మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ ఉండడం జరుగుతుంది, వాళ్ళు మనని ఏ విధంగా గైడ్ చేస్తారు, వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటిది అనేది క్వశ్చన్. దానికి సంబంధించి ఏంటంటే మనం జనరల్గా మనం అవగాహన ఇన్ కేస్ లేకపోయినా మనం వాళ్ళని ఇమాజిన్ చేసుకొని వాళ్ళు ఎటువంటి నైపుణ్యాలను కలిగి ఉన్నారో మన యొక్క సొంత వాక్యాలలో రాసినా కూడా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి కొత్త మనకు తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఏం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ దగ్గర కానీ, చార్మినార్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు, లేదంటే తాజ్మహల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఏ విధంగా అక్కడ ఉన్న వాటి గురించి వివరిస్తారు, అంటే ఒక సమాచారం ఇస్తారు, అంటే వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటంటే మనం ఎక్కడైతే విజిట్ చేస్తున్నామో దానికి సంబంధించిన సమాచారాన్ని మనం స్పష్టంగా మనకు తెలియజేయగలగాలి. ఏ ప్రాంతంకైతే వెళ్తామో ఆ ప్రాంతం యొక్క విశిష్టత, ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యత, దానికి సంబంధించిన హిస్టారికల్ ఎలిమెంట్స్ అనే వాటిని చెప్పగలగాలి. వృత్తిపరమైన నైపుణ్యాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఒక గైడ్ అన్నప్పుడు అతనికి సంబంధించిన నైపుణ్యాలు, స్కిల్స్ ఉండాలి. మనం అడిగిన దాని గురించి వివరణ చెప్పగలగాలి. సో ఈ సో అండ్ సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు ప్రారంభమైంది, ఈ టెంపుల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ ఎవరు, ఏ కింగ్డమ్ వాళ్ళు పరిపాలించారు అని అడిగినప్పుడు సమాచారం చెప్పగలగాలి. సో ఇంకోటి ఏంటంటే రెడీనెస్గా ఉండాలి, అంటే ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే అక్కడ మనకు చూపించే ప్రాంతం గురించి ఏ అంశాన్ని అడిగినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకొకటి మంచి కమ్యూనికేషన్ ఉండాలి, స్పష్టంగా మాట్లాడగలగాలి, అడిగిన దానికి ఆన్సర్ చెప్పగలగాలి, ప్రశ్నను విని ఏం అడిగారో రెడీనెస్ అనేది ఉండాలి, స్పష్టంగా మాట్లాడి వాళ్లకు అవసరమైన సమాచారాన్ని ఎగ్జిబిట్ చేయగలగాలి. తర్వాత నేచర్ లవర్ అయి ఉండాలి, అంటే ప్రకృతి పట్ల ఇష్టంతో ఉండాలి. ఎంతసేపు అయినా సరే అక్కడ ఉన్న నేచర్ గురించి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంసిద్ధత అనేది ఉండాలి. ఇంకొకటి మంచి కమ్యూనికేషన్ ఉండాలి, అంటే ఏంటిది వాళ్ళు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా కూడా ఏంటి పేషెన్స్ని కోల్పోకుండా సమాచారాన్ని, సందేశాన్ని వివరించడానికి సంసిద్ధత అనేది ఉండాలి, రెడీనెస్ అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మంచి టూర్ గైడ్కి ఇంకా ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే ప్రణాళిక ఉండాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ 2-3 ప్లేసెస్ విజిట్ చేస్తున్నప్పుడు ఏ ప్రాంతానికి ఏ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంత టైంలో దాన్ని కంప్లీట్ చేయాలి, అంటే ఏంటిది విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైంలో ప్రాసెస్ కంప్లీట్ కావాలి అని అనుకున్నప్పుడు
ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే వితిన్ అనుకున్న టైంలో అనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయలేకపోవడం, వాటి గురించి తెలియజేయలేకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి యాక్టివ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి. లేజీగా ఉంటే అది మంచి లక్షణం కాదు టూర్ గైడ్కి సంబంధించి. తర్వాత సాహస గైడ్ పాత్ర గురించి క్లుప్తంగా వివరించండి. అంటే దీన్ని ఏమంటామంటే అడ్వెంచరస్ గైడ్ అంటాం మనం, అడ్వెంచర్ గైడ్ అంటాము. సో పర్వతారోహణకు సంబంధించి కానీ, ట్రెక్కింగ్కి సంబంధించి కానీ, సో మనకి వాళ్ళు శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా ఎలా చేయాలనేది వాళ్ళు వివరించాల్సి ఉంటుంది. తర్వాత మనకి హాస్పిటాలిటీ పరిశ్రమల్లో ఆధునిక ధోరణులు వివరించండి. అంటే మనకి హాస్పిటాలిటీ అంటే మనకి ఆతిథ్యం ఉంటుంది కదా, ఇప్పుడు దాంట్లో మనకి వివిధ రకమైన ఈ నవే డేస్లో వచ్చిన చేంజెస్ ఏంటి అనేది ప్రశ్న. సో మనకి చాలా హోటల్లో మనకి హాస్పిటాలిటీ అరేంజ్ చేసినప్పుడు చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి. అంటే మనం ఎంత అమౌంట్ పెట్టిన కొద్దీ దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. అంటే మనకు కల్పించే భద్రత కావచ్చు, రక్షణ కావచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పేమెంట్, మనం ఎంత ఎక్స్పెన్సివ్ అయిన హోటల్లోకి వెళ్తామో. తర్వాత మనకి ఎక్కడైతే మనకి హాస్పిటాలిటీ గురించి మనం పేమెంట్స్ని బట్టి మనకు సంబంధించి మనం చేసే వాటికి సంబంధించి అంత ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి, డిజిటలైజేషన్ కావచ్చు. తర్వాత మనకి నగదు రహిత చెల్లింపులు అంటే ఏంది, ఇప్పుడు మనకి గూగుల్ పేలు, ఫోన్పేలు అంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా నిర్వహించవచ్చు. అంటే ఇవన్నీ ఏంటిది మోడర్నైజేషన్లో ఇవన్నీ కూడా మనకి హాస్పిటాలిటీలో వచ్చిన ఆధునిక ధోరణులు. అంటే ఎక్కువ మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేది. సో మనకి చాట్ బాట్లు అంటే ఏంది, కస్టమర్ సర్వీస్ సెంటర్లు. తర్వాత మొబైల్ చెక్ఇన్. సో మనకి మొబైల్ చెక్ఇన్ అంటే ఏంటంటే మనం ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఎంటర్ కావడం. అంటే ఏంటిది అది వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్. ఇక మనకు అలర్ట్ చేయబడ్డది ఏదైతే ఉంటుందో దాంట్లోకి మనం క్యూఆర్ కోడ్ ఎంట్రీ చేసి మనం ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి పర్యాటక పరిశ్రమ, ఆతిథ్య పరిశ్రమ గల సంబంధాలు. అంటే ఇందులో మనకి పర్యాటక పరిశ్రమ అంటే ఏంటి, మనకి టూరిజం ఒకటి ఉంది, హాస్పిటాలిటీ అంటే ఏంది ఆతిథ్యం అనేది ఉంటుంది. సో మనకి ఇందులో ఒకటి ఏంటిది వసతిని కల్పిస్తుంది. ఆతిథ్యంలో ఏంటి మనకు వసతి కల్పించడం, రవాణా, ఆహారం, పానీయం ఇవన్నిటికి సంబంధించింది. హాస్పిటాలిటీలో ఏంటిది మనకి, సో మనకి వినోదం కానీ విశ్రాంతి అంటే రెస్ట్ ఇవన్నీ కల్పించడము దీనికి సంబంధించింది. తర్వాత మనకి టూర్ గైడ్ లక్షణాలు సెక్షన్ బికి సంబంధించి టూర్ గైడ్ లక్షణాలు ఏమైతే ఉన్నాయో అవి రాయగలగాలి మనం. సో మనకి టూర్ గైడ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే మంచి కమ్యూనికేషన్ కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన అవగాహన కానీ, మంచి యాక్టివ్గా ఉండడం కానీ, మంచి నైపుణ్యాలు కలిగి ఉండాలి, హ్యూమరస్గా ఉండాలి. అంటే యాక్టివ్గా ఉండి వాళ్ళు అడిగిన వాటికి రెస్పాండ్ అయ్యి సమాధానాన్ని చెప్పేంత ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. తర్వాత అక్కడున్న ప్రాంతాల గురించి అవగాహన ఉండాలి. సో ఇవి కొన్ని లక్షణాలు. అంటే ఇవనే కాకుండా మనకి ఒక మంచి టూర్ గైడ్కి ఉండాల్సిన లక్షణాలు మనం ఆలోచించి కూడా మనం ఎక్కడికైనా విజిట్ చేసినప్పుడు వాళ్ళలో మనం గమనించిన అంశాలను కూడా మనం రాయొచ్చు. తర్వాత పర్యాటక పరిశ్రమలో ఆధునిక ధోరణులు. సో మనకి దీంట్లో మోడ్రన్గా పర్యాటక పరిశ్రమలో వచ్చిన చేంజెస్ ఏమున్నాయో వాటిని మనం రాయొచ్చు. తర్వాత మనకి సెక్షన్ సికి సంబంధించి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది మనకి రేపు జరగబోయే ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇది. సో ఇది టైటిల్ ఏంటంటే టూరిస్ట్ గైడ్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్.
అందులో పార్ట్ ఏలో 12 మార్క్స్కి, పార్ట్ బిలో 20 మార్క్స్కి, పార్ట్ సిలో 8 మార్క్స్కి.